हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल तेलुगु मॉम एंड नेचर लवर। నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఏ టిఫిన్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళైతే మాది ఉప్మా చెప్పేశాను కదా, ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ రొటీన్ అని చెప్పి పెట్టిన దాంట్లో ఉప్మా అని చెప్పేశాను. సో దాని కంటిన్యూషన్ బ్లాగే ఇది. సో మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను. ఈ లోపల అబ్బాయి ఏమో హోంవర్క్ రాసుకుంటున్నాడు, మా చిన్నోడేమో ఆడుకుంటున్నాడు. అంతకుముందే ఇంట్లో ఉన్న బొమ్మలు మొత్తం బయట వేసేసి ముందు గదిలో అంతా చూడండి ఎలా చేసి పెట్టాడు. ఇలా చేసి వదిలేసి వచ్చి మళ్ళీ ఆ సెల్ చూసుకుంటున్నాడు. ఇవన్నీ నేను మళ్ళీ సర్దుకోవాలి. మా వాళ్ళకి రెండు గదులైనా సరిపోవట్లేదండి. ఇందాక చూపించింది ముందు గది, ఇదేమో మధ్య గది. రెండు గదుల్లోనూ వేసారు బొమ్మలు, ఆడుతున్నారు. ఆడేటప్పుడు నేను సైలెంట్గా వీడియో తీశాను, లేకపోతే ఇద్దరు ఆడుకోవటం ఆపేసి నా ఇంకా చూడటం మొదలెడతారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు నేనైతే ఏమీ అనండి, ఎందుకంటే ఇంట్లో కాకపోతే బయట తీసుకెళ్ళి రోడ్డు మీద ఆడుకుంటారా, ఇంట్లోనే మనం ఆడుకోనికపోతే వాళ్ళ మైండ్ని కొంచెం స్ట్రెస్కి గురి చేసిన వాళ్ళం అవుతాం కదా, అందుకని నేను వాళ్ళని ఏమన్నా ఆడుకొనిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్స్ బాయిల్ కోసం పొయ్యి మీద పెట్టేసి అన్నం కూడా పెట్టేశాను. ఈ లోపల నేను ఆనియన్స్ టమాటాస్ అవన్నీ కట్ చేసుకోవాలి, రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే నేను బిగ్ బాస్కెట్లో తెప్పిస్తానండి, పెద్ద పెద్దగా వస్తాయి. నేను ఎగ్స్ కర్రీ చేయడానికి అవి చాలా బాగుంటాయి. 4-5 చిన్న ఉల్లిపాయలు కోసే బదులు 2-3 పెద్ద ఉల్లిపాయలు కోస్తే సరిపోతుంది కదా కర్రీకి. ఏమో బాయిల్ అవుతుంది, సిమ్లో పెట్టేసి నేను కొయ్యడానికి కూర్చోవాలి. ఇక్కడైతే నేను కాళ్ళ దగ్గర ఒక గుడ్డ వేసుకుంటానండి, ఏదైనా తడిబడిన గబగబా తుడిచేసుకోవటం కోసం. అని తీసేసి వాష్ చేసి ఎండలో ఆరేస్తాను ఈ రోజుకి ఆ రోజు. మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మాత్రం నాకు కాళ్ళ దగ్గర అది ఉంటుంది, ఎందుకంటే మా బండలు చాలా ఇదిగా ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. అందుకని సేఫ్టీ ప్రికాషన్ అన్నమాట. ఇందాక విడివిడిగా కూర్చొని ఆడుతున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఆడుతున్నారు. ఇద్దరు ఒక దగ్గర కూర్చొని గన్నులాట అనమాట. నేను వాళ్ళని వీడియో తీసేది కూడా మొత్తం వాళ్ళకి తెలియకుండా తీస్తూ ఉంటానండి, ఎందుకంటే వాళ్ళ ఆటను డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని ఆడుకొనివ్వాలి, అట్ ద సేమ్ టైం నా వీడియో కూడా అవ్వాలి అన్నట్లుగా తీస్తాను. సో వాళ్ళిద్దరు ఆట మధ్యలో ఉన్నారు. ఇప్పుడైతే ఉల్లిపాయలు పై తొక్కు తీసేసి ఇక్కడ పెట్టుకొని కడిగేసేస్తానండి, కడిగేసి కట్ చేస్తాను. చూడండి తడి కూడా ఉంది. ఇప్పుడు అవి కొంచెం అటు పక్కన పెట్టి ఇక్కడ ఉన్న ఆనియన్ పీల్ మొత్తం తీసుకెళ్ళి చెట్టుకుండీలు వేస్తాను, చెట్టుకు కూడా బలం వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్ చాపర్ పెట్టేశాను. ఆనియన్ చాపర్లో మెత్తగా చేస్తాను, మెత్తగంటే కొంచెం చిన్న చిన్నగా చేస్తాను, ఎందుకంటే పెద్ద ఉల్లిపాయలు అయితే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కూరలు అయ్యే కదా మెయిన్, అది కూడా తీసి పక్కన బారేస్తుంటాయి. ఇంకేం తిన్నట్టు వాళ్ళు అని మెత్తగా చేస్తాను. టమాటాలు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి అండ్ అన్నం కూడా కుక్ అయిపోయింది. సో ఈ రెండు పక్కన పెట్టేసి కర్రీ స్టార్ట్ చేస్తాను. ఇది పోస్ట్ చేసే డేట్ మాత్రం 10th March అండి. ఈరోజు మాకు గుంటూరులో పోలింగ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ పోలింగ్ జరుగుతుంది అనేది నాకైతే తెలియదు, కానీ గుంటూరులో మాత్రం పోలింగ్ జరుగుతుంది. అందరు ఓట్లు వేసి వస్తున్నారు. అండ్ గుంటూరులో మాత్రం 144 సెక్షన్ విధించారు, ఎవరు తిరగకూడదు అన్నట్టు. మీ ఊర్లో కూడా పోలింగ్ అయిందా? అయితే మీరు ఎంతమంది ఓట్లు వేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓటు వేయటం మన యొక్క డ్యూటీ కదా, డ్యూటీయే కాదు హక్కు కూడా. సో మన హక్కులు మనం అస్సలు పోగొట్టుకోకూడదు. ఈరోజు అయితే మీది ఏం కర్రీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా గుడ్డు కూర అంటే మా ఇంట్లో కొంచెం ఎగ్స్ తింటారు, కర్రీ మిగిలిచ్చేస్తారు, అందుకని కర్రీని కూడా తినేటట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలైనా మీ పిల్లలు కూడా అంతేనా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వాళ్ళైతే ఏదైనా అంతే తీసి పక్కన పెడతా ఉంటారు. లాస్ట్ వ్లాగ్లో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పకుండా ఆపేశాను. ఎవరన్నా గమనించా నైట్ ఎందుకు నేను వర్క్ చేసుకోను, మార్నింగ్ ఎందుకు చేసుకుంటాను అని ఇప్పుడైతే క్లారిఫై చేసేస్తున్నాను. ఎందుకంటే నేను నైట్ సెక్షన్ నాకు 8 నుంచి లైవ్ క్లాసెస్ వస్తూ ఉంటాయి. 8 to 8:45 దాకా నాకు యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ వస్తుంది. అండ్ 8:30 to 11 దాకా జూమ్లో లైవ్ క్లాస్ అన్నమాట. సో టైం మేనేజ్ చేసుకుంటా నేను పిల్లలతో బిజీగా ఉంటాను, ఎందుకంటే అది కూడా పిల్లలకి మంచి టైం కదా. వాళ్ళకి స్నానం చేపించాలి, ఫుడ్ పెట్టాలి అండ్ పడుకోబెట్టాలి అనేది.
నేను లైవ్ క్లాస్లో కూర్చోవాలి, నేను పనులు చేయను అంటే కుదరదు కదా. యాజ్ ఏ హౌస్ వైఫ్, మదర్గా అండ్ నా ఇష్టం కాబట్టి చదువుకోవటం, సో ఐ మేనేజింగ్ దట్. 11 అయ్యేసరికి నా పొజిషన్ ఎలా ఉంటుందంటే, నాది క్లాస్ అయిపోతుంది, వీళ్ళు అన్నదంటం అయిపోతుంది. ఎందుకంటే రెండు వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కాబట్టి కొంచెం టైం అనేది లేట్ అవుతుంది, అయినా కానీ తప్పదు కదా. సో ఈ చింతపండు చూస్తున్నారా, నేను బిగ్ బాస్కెట్ నుండి తెప్పించాను. బయట కొట్టుల్లో దొరికే చింతపండు కలర్కి ఈ చింతపండు కలర్కి తేడా ఉందండి. ఈ చింతపండు కలర్ ఏమో కొంచెం లైట్గా ఉంది, పులుపు ఉంటుందో లేదో అనుకున్నాను, అందుకే కొంచెమే నానబెట్టాను పక్కన. సో ఈ లోపల మా వాళ్ళు అసలు ఎంత గోల్ చేస్తున్నారంటే, మీరు కూడా ఒకసారి చూసేసేయండి వాళ్ళు ఎంత గోల్ చేస్తున్నారు. ఎలా గోల్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను టమాటాలని ఎంత పెద్ద పెద్ద కోసాను అని. ఎందుకంటే నేను ఇదివరకు టమాటాలను కూడా చాపర్లో వేసి ఉల్లిపాయలాగా చిన్న చిన్నవి చేసేదాన్ని, కానీ మా మమ్మీ చెప్పిందండి టమాటాలని అలా చేయకూడదు, అలా చేస్తే కిడ్నీస్లో స్టోన్స్ వస్తాయి, పెద్ద పెద్దవి కట్ చేసుకో అండ్ దాని మీద ఉన్న పీల్ ఒకటి వచ్చేస్తుంది కర్రీ అయినాక, అది తినకూడదు, అది పారేసేయాలి అని చెప్పారు. సో అమ్మ అని భయం వేసింది. సో అప్పటి నుంచి నేను మళ్ళీ టమాటాలను పెద్ద పెద్దగానే కొయ్యటం స్టార్ట్ చేశాను. ఈ కర్రీ రెడీ అవుతుండగానే నేను మీకు ఒకటి సర్ప్రైజ్ చూపిస్తాను. ఏంటంటే మన యొక్క కొత్త ట్రైపాడ్, చూడండి అమెజాన్ బేసిక్స్ కంపెనీ ఇది. అమెజాన్ బేసిక్స్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది, స్టాండర్డ్ది అని తెప్పించాను. కానీ తెప్పించినాక నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఇది కెమెరాకే పనిచేస్తుంది, మొబైల్ పెట్టుకోవడానికి కుదరదు అని. అయ్యో అని మళ్ళీ నేను మొబైల్ హోల్డర్ కోసం ఆర్డర్ పెట్టాను. దగ్గర షాపుల్లో తీసుకోవచ్చు, కానీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరట్లేదు. ఆర్డర్ పెడితే అదే వస్తుంది కదా, ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ అని ఆర్డరే పెట్టాను. ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా పెట్టకపోయినా దాన్ని చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వర్క్ కూడా చాలా కష్టంగా ఉంది మొబైల్తో పట్టుకొని చేయటము, సో ఇది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గుడ్డుని, ఇక్కడ విడిగా ఉడకబెట్టకుండా కార్చాను అనమాట. ఎందుకు అంటే ఇందాక మీకు చూపించిన చింతపండే ఎక్కువైంది పులుపు, ఇక్కడ ఆ పులుపుని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కాలేదు. సో అందుకని ఇలా గుడ్డు కార్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగుందనిపించింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో, అంతవరకు సెలవు, బాయ్.